ఒక్కసారి మానవుడు చంద్రుడి మీదకి వెళ్ళబోతున్నాడు. అందుకు 5 ఏళ్ళు పడుతుందని నాసా చెప్పింది. రష్యన్ల కంటే ముందు మనం అక్కడికి వెళ్ళాలి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మన జాతి యావత్తు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. చంద్రుడి మీద మానవుడు అడుగు పెట్టి క్షేమంగా తిరిగి రావాలి. విజయవంతంగా పైకెదిరింది. 32 నిమిషాలు అపోలో 11 ఇంగి కింద చెంది. దాని టవర్ క్లియర్ గా ఉంది. అపోలో 11 నుంచి మాట్లాడుతున్నాం, మేము క్షేమంగా పైకెళ్తున్నాం, ఇక్కడ ఎటువంటి సమస్య లేదు. అపోలో 11 బయలుదేరింది. దానికి తోడుగా మేము సాటర్న్ 5 ను పంపించాం. భూమికి 250,000 మైళ్ల దూరంలో ఉన్న చంద్రుడు మానవునికి ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. హోస్టల్ నుంచి మాట్లాడుతున్నాం, ల్యాండ్ అవ్వచ్చు గోవర్. మేము చంద్రుని మీద 40 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇక్కడ అంతా దుమ్ముగా ఉంది. ఇప్పుడు మేము 30 అడుగుల ఎత్తులో ఉన్నాం. మా కళ్ళకేం కనిపించలేదు. క్యాప్టన్ ఫ్లైట్, మేము 4 అడుగుల ముందు మీ కుడి వైపున వెళ్తున్నాం, 6 అడుగు కిందగా వెళ్తున్నాం. హూస్టన్, నేను నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని మాట్లాడుతున్నాను. అపోలో 11 మూన్ మీద ల్యాండింగ్. అపోలో 11, మీరు అక్కడికి చేరుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడే ఊపిరి పీల్చుకున్నాం. దాదాపు 40,000 మిలియన్ ప్రజలు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ సంఘటన మనకి గర్వ కారణం. నేనిప్పుడు నిచ్చెన మీద నుంచి దిగుతున్నాను. చంద్రుడి మీద కాలు పెట్టబోతున్నాను. మనిషి ధైర్యంగా వేసిన ఈ తొలి అడుగు అద్భుతం. ఇది మానవ జాతి అభివృద్ధికి ముందడుగు. సమస్య లేదుగా? లేదు సార్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మన భారతీయ కాలమాన ప్రకారం అపోలో 11 పోస్టర్ నుంచి మాట్లాడుతున్నాం, ఓవర్. అపోలో 11, మాకు అంతరాయం కలుగుతుంది. నేను చెప్పేది వినిపిస్తుందా? అపోలో 11 తో మనకు సంబంధాలు తెగిపోయాయని కాసేపటి క్రితమే సమాచారం అందింది. మన నౌక చంద్రుని చీకటి భాగంలో ఉండడం వల్ల కనిపించడం లేదు. నీల్, నీతో మాకు సంబంధాలు తెగిపోయాయి. ఇక నీ పని మొదలు పెట్టొచ్చు. మనకి ఇంకా 21 నిమిషాలు టైం ఉంది. అక్కడి పరిస్థితిని గమనిస్తున్నారు. దెబ్బతింది. ఇది పెద్ద నౌక కాబట్టి దీన్ని పరిశీలించడం కష్టం. ఇక్కడ ఎవరు ప్రాణాలతో లేరు హోస్టన్. ఎక్కడ జీవరాశి అనేదే లేదు. ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి. వినబడింది, మరో 7 నిమిషాల పాటు ఆక్సిజన్ ఉంటుంది. అక్కడ గ్రహాంతర వాసులు ఉన్నారు కదా? అవును సార్, మీరు చెప్పింది నిజమే. కొనసాగించండి మిస్టర్ ప్రెసిడెంట్. హలో నీల్, బజ్. వైట్ హౌస్ లోని ఓవల్ రూమ్ నుంచి ఫోన్ ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ సంభాషణ మన దేశీయ చరిత్రలోనే చిరస్థాయిగా మిగిలిపోతుందని భావిస్తున్నాను. ఇప్పుడు మాకెంత గర్వంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. ప్రతి ఒక్క అమెరికన్ జీవితంలోనూ ఇది మరపురాని రోజు. దానికి కారణం మీ సాహసమే. స్వర్గం కూడా ఇప్పుడు మానవ ప్రపంచంలో ఓ భాగం అయిపోయింది. ఇది మానవ చరిత్రలోనే ఎంతో అమూల్యమైన క్షణం. భూగ్రహంలో నివసించే మనుషులందరూ ఒక్కటే. వారంతా గర్వించడం